हाय फ्रेंड्स, वेलकम टू हनुमटेक। मैं इप्पुडु ओक इंट्रेस्टिंग टेक्निकल टिप चूद्दाम। अदेंटंटे पीडीएफ डाक्युमेंट नी एडिट चेयडम एला। ओके, सो दानिकंटे मुंदु प्लीज सब्सक्राइब मै चैनल फर् मोर वीडियोस। अलागे सब्सक्राइब चेसिन तर्वात इक्कड बेल ऐकान पैन क्लिक चेयंडी। सो मेमु एदैना न्यू वीडियो अप्लोड चेसिनट्लयिते मीकु नोटिफिकेशन अनेदी वस्तुंदी। ओके फ्रेंड्स, मनं ओक सैंपल पीडीएफ डाक्युमेंट तीसुकुंदाम। फर् एग्जांपल इदि तीसुकुंटुन्नानु। सो इंदुलो टेक्स्ट उंदी, ఈ టెక్స్ట్ ని మనం ఈజీగా ఎలా ఎడిట్ చేయాలనేది చూద్దాం। సో డైరెక్ట్ గా టెక్స్ట్ ని మనం ఎడిట్ చేయలేం ఇక్కడ, అది మీకు తెలిసిన విషయమే। సో దీనికి మనం కొన్ని ట్రిక్స్ ఉపయోగించి ఎడిట్ చేద్దాం। ఓకే ఓకే ఫ్రెండ్స్, మనకి నేను రెండు ఈజీ మెథడ్ చెప్తాను, అవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, చూద్దాం అవి ఏంటో। మనకి ఆన్లైన్ లో పిడిఎఫ్ టు వర్డ్ సైట్స్ చాలా ఉంటాయి। సో అందులో కొన్ని పేడ్ వర్షన్స్ ఉంటాయి, మనం పే చేయాల్సి ఉంటుంది వాటికి। సో నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఇది ఈజీ టూల్, అండ్ ఎన్ని పేజెస్ అయినా కూడా ఇది మనం పిడిఎఫ్ టు వర్డ్ కన్వర్ట్ చేసుకోవచ్చు। కొన్ని వెబ్‌సైట్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ లిమిటెడ్ పేజెస్ ఇస్తారు, లైక్ ఓన్లీ మీరు 5 పేజెస్ వరకు ఎడిట్ చేసుకోవచ్చు, ఓకే ఓన్లీ 2 పేజెస్ వరకు మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అట్లా। సో ఇది ఏందంటే पीडीएफ टू वर्ड, मन पीडीएफ डाक्युमेंट वर्ड डाक्युमेंट कन्वर्ट मनम अकाउंट एडिट अलाक इंकोटी इंका ईजी ट्रिक अभी चुपता। सो फर्स्ट चूदा लिंक वीडियो डिस्क्रिप्शन ओके इकान। ओपन चसान, सो इला वेबसाइट ओपन अदी पीडीएफ टू वर्ड। ओके, ఈ వెబ్‌సైట్ లో మీకు ఇంకా ఏమేం ఉంటాయంటే పిడిఎఫ్ టు ఓన్లీ వర్డ్ ఏ కాకుండా పిడిఎఫ్ టు ఎక్సెల్ చేసుకోవచ్చు, ఓకే పిడిఎఫ్ టు ఇమేజ్ చేసుకోవచ్చు, పిడిఎఫ్ టు పిపిటి చేసుకోవచ్చు। సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి। సో నేను ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మన డెస్క్‌టాప్ పైన ఉంది మన ఎడిట్ డాక్యుమెంట్, పిడిఎఫ్ డాక్యుమెంట్ తీసుకున్నాను ఇక్కడ। సో దీన్ని వర్డ్ కి కన్వర్ట్ చేయాలంటే కన్వర్ట్ పైన క్లిక్ చేయండి। ఇప్పుడు ఇది కన్వర్ట్ అవుతుంది। सो अभी वर्ड की कनेक्ट तरह मनम ईजीगा दाँ एडिट एडिट तरह मल्ल दाँ पीडीएफ की कनवर्टी। सो अभी डायरेक्ट ऑप्शन पीडीएफ का सेव चेसम। सो वेट वेट इधी कनवर्ट मन एडिट तरह मल्ल ऑनलाइन के पीडीएफ कनवर्टेम डायरेक्ट अड़े ऑप्शन उ सेव ऐस पीडीएफ। सो मन डायरेक्ट अस्कुत। ओके అండి, ఇది డౌన్లోడ్ అయిపోయింది। సో దీన్ని నేను డెస్క్‌టాప్ పైన సేవ్ చేస్తున్నాను। ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసాను డాక్యుమెంట్, ఎనేబుల్ ఎడిటింగ్ కొట్టేసండి। చూడండి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు। ఓకే, మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ। ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను। How to edit PDF documents, నాకు లైన్ యాడ్ చేశాను చూడండి। మళ్ళీ దీన్ని ఇప్పుడు మళ్ళీ PDF కి కన్వర్ట్ చేస్తున్నాను। అది ఎలా అంటే ఫైల్ కి వెళ్ళండి, డైరెక్ట్ సేవ్ యాస్ పెట్టేసండి, మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో। నేను డెస్క్‌టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను। ఇక్కడ మీరు నేమ్ ఇచ్చుకోండి, ఎడిటెడ్ అని ఇచ్చాను। ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, దాన్ని సేవ్ యాస్ పిడిఎఫ్ అని పెట్టేసుకోండి। చూడండి ఇది పిడిఎఫ్ కన్వర్ట్ అయిపోయింది, ఓపెన్ కూడా అయ్యింది। ఇక్కడ మీరు యాడ్ చేసిన లైన్ కూడా ఉంది। ఓకే, డెస్క్‌టాప్ పైన చూపిస్తాను మీకు ఇది ఇది వర్డ్ డాక్యుమెంట్ క్లోజ్ చేస్తున్నాను। ఇక్కడ చూడండి ఇది ఎడిటెడ్। ఓకే, మీ రేడియేషన్ లైన్ ఇక్కడ యాడ్ అయిపోయింది। సో ఇదే కాకుండా ఇంకొక దీనికంటే ఇంకా ఈజీ మెథడ్ ఒకటి ఉంది, ఆన్లైన్ మెథడ్, అది ఎలానో చూపిస్తాను। అది ఏంటంటే ఒక ఈజీ వెబ్‌సైట్ ఉంటుంది ఎడిట్ చేసుకోవడానికి, చూడండి
सो इदी कोड़ा नीनो मीको यूआर वीडियो डिस्क्रिप्शन ले पेड़ता नू मेरे अकाउंट कापी चेसुको सो चूरंडी इक नेनु वेबसाइट कापी चेस्तुन्नानु मीको ओपन चेशानु सो इक डायरेक्ट ओपन अयिपोयिंदि इक एडिट ए पीडीएफ डाक्युमेंट अनि उंदि कदा ई लिंक पैन डायरेक्ट क्लिक चेयंडि ओपन चेसे मीकु डायरेक्ट पीडीएफ फाइल अपलोड चेसुकोवडानिकि ऑप्शन वस्तुंदि अपलोड पीडीएफ फाइल पैन क्लिक चेयंडि सो मनं इंतकु एडिट चेशां कदा हनीटेक एडिटेड इदे फाइल तीसुकुंटुन्नानु दानि मल्ली एडिट चेद्दां चूडंडि डायरेक्ट इदि एडिटबल वर्षन अनेदि ओपन अयिपोयिंदि इक्कड ब्रौजर लो मीरु डायरेक्ट इक्कड नुंचि एडिट चेसुकोवच्चु इक्कड नेनु ओक లైన్ ఎడిట్ చేస్తాను హౌ టు ఎడిట్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ పెట్టాం కదా సో ఇప్పుడు నేను పీడిఎఫ్ డాక్యుమెంట్ తీసేసి ఫైల్స్ అని పెడుతున్నాను ఓకే చూడండి ఓకే అప్లై చేంజెస్ పైన కొట్టండి ఎడిట్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అప్లై చేంజెస్ ఉంది కదా అప్లై చేంజెస్ పైన కొట్టండి మీకు అది ప్రాసెసింగ్ అని వస్తుంది వచ్చిన తర్వాత మీకు ఆ ఫైల్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తుంది సో ఇలా డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి సో నేను మళ్ళీ డెస్క్టాప్ పైన సేవ్ చేస్తున్నాను హన్వీటెక్ ఫైనల్ అని చేశాను ఓకే సేవ్ చేశాను చూడండి డెస్క్టాప్ పైన వెళ్ళండి మళ్ళీ హన్వీటెక్ ఫైనల్ అని ఉంది కదా ఓపెన్ చేస్తున్నాను చూడండి మనం ఎడిట్ చేసినది ఇక్కడ యాడ్ అయిపోయింది హౌ టు ఎడిట్ పీడిఎఫ్ ఫైల్స్ సో ఇదండి సింపుల్ మెథడ్స్ సో ఇంకా మీకు పేడ్ వర్షన్స్ కూడా ఉంటాయి మీరు ఇన్ కేస్ ఇది అడోబ్ రీడర్ కదా అడోబ్ అక్రబాట్ ఇంకొకటి ఉంటుంది అడోబ్ అక్రబాట్ ఎక్స్ ప్రో ఈ సాఫ్ట్వేర్తో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ మీరు ఓపెన్ ఈ ఇన్స్టాల్ చేసినట్టయితే ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ని ఈ సాఫ్ట్వేర్ త్రూ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ మీకు టూల్స్ ఆప్షన్ ఉంటుంది టూల్స్లో డైరెక్ట్ ఎడిట్ చేసుకోవచ్చు ఓకే అది కూడా చూపిస్తాను ఒక నిమిషం ఇది ఉంది కదండి దీని రైట్ క్లిక్ చేయండి ఓపెన్ విత్ అడోబ్ అక్రబాట్ ఈ రెండు అండి ఈ ఫస్ట్ ఇదేమో ప్రో ఇది డిఫాల్ట్ నార్మల్ది సో నేను ప్రోలో ఓపెన్ చేశాను ఓపెన్ అయిపోయింది చూడండి ఓకే ఇక టూల్స్ ఉంది కదా టూల్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళినామంటే ఇక ఎడిట్ డాక్యుమెంట్ టెక్స్ట్ అని ఉంది కదా ఇది క్లిక్ చేసినామంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇది పేడ్ వర్షన్ అండి ఓకే సో అది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్